వెల్కమ్ టు లాస్ట్ గాదు రివ్యూస్. 2018 స్టారింగ్ టొవినో థామస్ గారు అండ్ అపర్ణ బాలమురళి గారు. డైరెక్టర్ బై జూడ్ యాంటోనీ. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్, ముఖ్యంగా డైరెక్టర్కి డేకబో అని చెప్పాలి. మనం సాధారణంగా ట్విస్ట్కో ఎలివేషన్కో విజువల్స్ వేస్తాం, కానీ ఈ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాటిని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తే వాటి ఫీలింగ్ అర్థమైద్ది. ఆ రేంజ్లో ఉంది. విజిల్స్ వేస్తాం. స్వీట్ ఆఫ్ హెచ్ సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. స్టోరీ 2018లో ఒక డ్యామ్ పక్కన నివసించే ప్రజలు నీళ్ళ కోసం కష్టపడుతూ ఉంటారు. మరోపక్క ప్రభుత్వం రాబోతున్న భారీ వర్షాల నుంచి ఎలా ఎదుర్కోవాలి అని ప్లాన్ వేస్తూ ఉండగా అదే టైంలో భారీ వర్షాలు వచ్చేస్తాయి. తరువాత ఏమి జరిగింది, సామాన్య ప్రజలు ఎలా హీరోలు అయ్యారు అనేది మిగిలిన స్టోరీ. మూవీ మొత్తం ప్రజలు వైపు నుంచే చూపించారు. మీడియా ప్రభుత్వం గురించి అంతగా డీల్ చేయలేదు, అంత టచ్ చేయలేదు మూవీని. ఫస్ట్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్స్ కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతాం, కానీ సెకండ్ హాఫ్లో క్లారిటీ వస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఆ కన్ఫ్యూజన్ స్టోరీ కూడా టేకప్ అవ్వడానికి టైం పడుతుంది. వన్స్ ఒకసారి స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత ఎవరీ సీన్ గ్రాఫిక్స్ కానీ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నార్మల్ స్టోరీ ఈ మూవీలో పెద్ద ట్విస్ట్లు ఎలివేషన్స్ ఏమీ ఉండవు, కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా, మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్తో మనం ట్రావెల్ అవుతాం. టొవినో థామస్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన చేసిన మూవీలో క్యారెక్టర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్. మనం మరణ భయంతో ఆర్మీ నుండి బయటికి వచ్చేస్తారు, తరువాత వరదలో కొంతమందిని కాపాడే సీన్స్ చాలా బాగుంటాయి టొవినో థామస్ గారివి. విని శ్రీనివాసన్ చాలా బాగా చేశారు. మత్స్యసన్ ఒక జాలరీ, ఆయన వరదల సమయంలో ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతారు. ఆ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్. ఇంకా సినిమాటోగ్రఫర్ అయితే ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ వాతావరణం కానీ చాలా బాగా క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ ఆ కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగా చేశారు. కొన్ని షాట్స్ అయితే ఎలారా బాబు అనే లెవెల్లో ఉంటాయి. అలాగే బీజిఎం ప్రతి సీన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయారు డైరెక్టర్. సీట్ ఆఫ్ హెచ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వారికి ఇచ్చిన బీజిఎం చాలా బాగుంది. మూవీ అయితే ఉమ్మేసింది. జూడ్ యాంటోనీ గారు చాలా బాగా చేశారు మూవీని. ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ అనలేము కానీ సర్వైవల్ గేమ్స్ మూవీస్ చాలా బాగా డీల్ చేశారు అని చెప్పవచ్చు. జూడ్ యాంటోనీ గారు చాలా బాగా డీల్ చేశారు మూవీని అయితే.